సెంటిమెంట్లకు టాలీవుడ్ దాసోహమని వేరే చెప్పక్కర్లేదు. నిజానికి పెద్ద డాన్సర్ కాకపోయినా హంసానందిని ఉన్న రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లయ్యాయి కాబట్టి అప్పట్లో అందరూ ఆమెతో ఐటమ్ సాంగులు చేయించేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అటువంటి సెంటిమెంటే ఒకటి ఫాలో అవుతున్నాడా అంటే అవునని అనిపిస్తోంది. నిజానికి జనతా గ్యారేజ్ సినిమా జూనియర్ కు కొత్త ఊపిరినిచ్చింది. అప్పటి వరకు అందకుండా పోయిన ఆ బడా బ్లాక్ బస్టర్ అనేది తన ఖాతాలో పడింది. అందుకే ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన సమంతను ఇప్పుడు మరోసారి రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఇప్పటికే తను చేస్తున్న కొత్త సినిమా జై లవకుశలో రాశి ఖన్నా మరియు నివేద థామస్ లను హీరోయిన్స్ గా తీసుకున్నాడు కాబట్టి సమంతకు ఏ పాత్రనిస్తాడు? ఈ సినిమాలో ఒక చిన్న 10 నిమిషాల క్యామియోలు సమంత కనిపించనుంది అంటూ రూమర్లు వచ్చేసాయి. మరి చూద్దాం ఎంతవరకు ఈ లక్కీ చార్మ్ ను దించడం అనే విషయం నిజమవుతుంది. అయితే బృందావనం సినిమాతో ఈ జంట హిట్ కొట్టినా కూడా తర్వాత రభసాండ్ రామయ్య వస్తావయ్యా అంటూ సూపర్ డిజాస్టర్లను చవిచూశారు. కాబట్టి జనతా గ్యారేజ్ లక్కీ సెంటిమెంట్ అనుకోవడం నిజంగా సెంటిమెంటే కాదు అంటున్నారు విశ్లేషకులు.